వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం కూడా తీవ్రంగా పరిగణించింది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు కూడా ఆ మాటలకు కట్టుబడి ఉంటానంటూ పదే పదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు మైనంపల్లి తన అంచలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. అయితే దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది. మైనంపల్లిని పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనంపల్లి కామెంట్స్పై హరీష్ రావును వివరణ కోరింది ఆర్టీవీ. అయితే స్పందించేందుకు హరీష్ రావు నిరాకరించారు. మైనంపల్లి వర్సెస్ హరీష్ రావు ఎపిసోడ్లో బీఆర్ఎస్ అధిష్టానం ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావుపై చర్యలు తీసుకునే దిశగా ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నేరుగా హరీష్ రావునే వివరణ కోరేందుకు ఆర్టీవీ ప్రయత్నించింది. కానీ ఆర్టీవీ అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు స్పందించలేదు. హరీష్ రావు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ఒకసారి హరీష్ రావుతో మా ప్రతినిధి మధు ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. అక్కడ హరీష్ రావు పెద్దగా పట్టించుకోకుండా ఈ విషయంపై స్పందించకుండా వెళ్ళిపోయారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. సార్ హరీష్ రావు గారు మైనంపల్లికి సంబంధించిన విషయం పైన ఏమైనా రెస్పాండ్ అవుతారా సార్? సార్ హరీష్ రావు గారు మైనంపల్లికి సంబంధించిన విషయం పైన ఏమైనా రెస్పాండ్ అవుతారా సార్? మా ప్రతినిధి మధు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, మీరు హరీష్ రావు దగ్గర మైనంపల్లి అంశాన్ని ప్రస్తావించినప్పుడు హరీష్ రావు ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వైఖరి అవలంబించబోతుంది? అంటే మైనంపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు పై చేసినటువంటి వ్యాఖ్యలపైన పార్టీలో, ఇతర పార్టీల్లో, క్యాడర్లో కూడా భారీగా చర్చ జరిగింది. మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హరీష్ రావు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. దాంతోపాటు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కూడా ఆ వ్యాఖ్యలకు సంబంధించి రెస్పాండ్ కాలేదు. కానీ హరీష్ రావుకు అండగా ఉంటామంటూ కేవలం కవిత, కేటీఆర్ మాత్రమే ట్వీట్ చేశారు. సో మిగతా వాళ్ళంతా అనుకూలంగా కొద్దిమంది నాయకులు మాట్లాడారు, కింది స్థాయి నాయకులు. కానీ కవిత కానీ, ఎక్కడ కేటీఆర్ కానీ, కేసీఆర్ స్థాయిలో కానీ స్పష్టంగా అంటే హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యలపైన వీళ్ళు ఖండించలేదు. లక్ష కోట్ల అవినీతి ఉందని కావచ్చు, రబ్బరు చెప్పులతో హరీష్ రావు చూశాను, ఆ విలమ సమ్మానికి సంబంధించినటువంటి సంఘం హాస్టల్లో ఒక ట్రంక్ పెట్టతో వచ్చారు. సో మెదక్ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఎందుకు ఆయన ఆ రకంగా వివరిస్తున్నారు సొంత జిల్లాగా అనేటువంటి ఇంకొక పరుష పదజాలాన్ని కూడా, మనం ఉపయోగించలేనటువంటి పదజాలాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు పైన వాడారు. సో ఇంత వాడి ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు మైనంపల్లి హనుమంతరావు పైన చర్యలు లేవు. పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులతో, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా కొద్దిమంది నాయకులతో మాట్లాడించారు తప్ప పార్టీ అగ్రనాయకత్వం ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఇదే విషయంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక జాయినింగ్ ప్రోగ్రామ్ కి హాజరైనటువంటి మంత్రి హరీష్ రావుని ఆర్టీవీ స్పందించింది. స్వయంగా నేనే ఆ సమయం తీసుకునే ప్రయత్నం చేశాను. హరీష్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు మీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానిపైన ఏమైనా రెస్పాండ్ అవుతారా సార్ అంటూ నేను అడగడం జరిగింది. దానికైన మన లోగో చూశారు, నా ఫేస్ చూశారు, తర్వాత డోర్ కార్ డోర్ వేసుకొని వెళ్ళిపోయినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఈ అంశం పైన రాష్ట్ర అధినాయకత్వం రెస్పాండ్ అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా పార్టీలో కీ రోల్ లో ఉన్నటువంటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్స్ తీసుకుంటే ఇప్పుడు హరీష్ రావు పోస్ట్ నెంబర్ 3 లో ఉందనుకోవచ్చు జనరల్ గా. సో అలాంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తి పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నటువంటి మైనంపల్లి చేసిన వ్యాఖ్యల విషయంలో ఈయన రెస్పాండ్ అవడానికి నిరాకరించారు. డైరెక్ట్ గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత కూడా నేను కొద్దిమంది నాయకులతో, ఆబ్దరికాల్లో కొద్దిమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ విషయం పైన హరీష్ రావు రెస్పాండ్ అయితేనే కరెక్ట్ గా ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే ఈ సమస్య పోయే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే రామ్, ముఖ్యంగా ఈ రోజు డెవలప్మెంట్ లోకి వెళ్తే షంబీర్పూర్ రాజు హరీష్ రావుతో భేటీ కావడం జరిగింది. ఇది కూడా ఒక కీ రోల్ గా మారేటువంటి అవకాశం ఉంది, ఒక కీలకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భేటీ వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయి. షంబీపూర్ రాజుకు టికెట్ ఆశించారు, టికెట్ ఈసారి రాలేదు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయనను మల్కాజిగిరి,
అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ఈ భేటీ జరిగిందనేటువంటి వార్తలు పార్టీ వర్గాల్లో చర్చకు తావిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మైనంపల్లిపైన చర్యలు ఉంటే వెంటనే ఆ సీటును శంభీపూర్ రాజుకి ఇవ్వాల్సిందిగా పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఏ రకంగా ఉంటుంది, జయాపజయాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది. అయితే ఇప్పటికీ టికెట్ కోసం ఆల్రెడీ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ 2019లో ఎంపీ టికెట్ కోసం పోటీ చేశారు, ఓడిపోయారు. సో ఈ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూడా సీట్ అడుగుతా ఉన్నారు. అవన్నీ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యక్తిని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దిశగానే శంభీపూర్ రాజు పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజే ఉదయమే ఆ హరీష్ రావుతో శంభీపూర్ రాజు భేటీ కావడం జరిగింది. సో ఖచ్చితంగా మైనంపల్లి పైన చర్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పార్టీలో అనేటువంటి కొంతమంది పార్టీ నాయకులు మనతో మాట్లాడడం జరిగింది. అయితే వారం రోజుల టైం తీసుకున్నారు మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టచ్ లోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ రెండు ఆప్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి కేడర్ మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కొడుకును పోటీకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మైనంపల్లి హనుమంతరావు. ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఒక 2-3 రోజుల్లో మైనంపల్లి హనుమంతరావు పైన పార్టీ క్రమశిక్షణ అర్హితమైనటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కాస్త నెమ్మదించినప్పటికీ కూడా హరీష్ రావు పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. నాపై వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి పార్టీ నాయకత్వం దగ్గర అంటే కేసీఆర్ దగ్గర అంటే మధు ఖచ్చితంగా బీఆర్ఎస్ హైకమాండ్ మైనంపల్లిని ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనుకోవచ్చా ఈ నేపథ్యంలో? అంటే ఈ మారుతున్న పరిణామాలు బట్టి ఇంకా ఒకవేళ అంటే అభ్యర్థిగా ప్రకటించినప్పటికి కూడా తీరా సమయానికి బీ ఫామ్ ఇవ్వకపోవచ్చు ఆగ్రహంతో ఉన్నటువంటి అధిష్టానం, లేదంటే ఆయన కూడా చెప్పాడు ఇస్తే నా కొడుకుతో సహా నాకు ఇద్దరికి ఇవ్వండి లేదంటే ఇద్దరమో పోటీ చేయమనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఆయన చెప్తున్నాడు. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలకు తగ్గేది లేదంటూ కట్టుబడి ఉన్నానంటూ మైనంపల్లి చెప్తున్నాడు. ఏ రకంగా మైనంపల్లి తగ్గినట్టుగా అనిపించలేదు. పైపెచ్చు అనుచరులతో సమావేశం నిర్వహించి కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి హెచ్చరిక స్వరాలు అధిష్టానానికి జారీ చేసిన సందర్భం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై చర్యలు తప్పవా అంటే ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా తప్పవనేటువంటి పరిస్థితులు ఈ రోజు కనపడ్డాయి. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ విషయంలో శంభీపూర్ రాజు ఆయన మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం కావచ్చు, పార్టీ టికెట్ గురించి చర్చ జరిగింది అనేటువంటిది కూడా వార్తలు గుప్పమంటా ఉన్నాయి ఆ సంబంధించినటువంటి పొలిటికల్ సర్కిల్లో. ఇదొకటి ఒక రీజన్, ప్రధాన రీజన్ ఉండగా ఆయన మైనంపల్లి హనుమంతరావు కూడా మనకు తగ్గినట్టు కనపడలేదు. మైనంపల్లి హనుమంతరావుని కలవడానికి వచ్చినటువంటి క్యాడర్, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఏ ఒక్కరు కూడా పార్టీ జెండా కానీ పార్టీకి సంబంధించిన కండువా కానీ పట్టుకురాలేదు. సో అది కాస్త బలం చేకూరుస్తుంది. అంటే ఆయన ఒక బల నిరూపణ కార్యక్రమం జరిగింది. మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన తమిళనాడు తర్వాత ఆధ్యాత్మిక టెంపుల్స్ పర్యటన ముగించినటువంటి డెవలప్మెంట్ చూస్తే ఆ రకంగా ఉంది. సో వారం రోజులు ప్రజల్లోకి వెళ్ళనున్నారు. మరి కొడుకును నిలబెట్టడానికే సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. మరి కొడుకుకి తర్వాత తండ్రికి ఇద్దరికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయంపైన పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు బీజేపీ నిరాకరిస్తా ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి టికెట్ ఇవ్వడానికి మరి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీలో అయితే ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో అయితే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కనిపిస్తా ఉంది. ఆ రకంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నటువంటి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకునే అవకాశమే ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హరీష్ రావు ద్వారా సీఎం కేసీఆర్ కు చేరుతా ఉంది. త్వరలో చర్యలు ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ ఒక చిన్న లిటికేషన్ పెడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి పొలిటికల్ సర్కిల్లో. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీలో ఉండాలి, మేడ్చల్ నుంచి కొడుకుకి టికెట్ ఇస్తాము. సో మేడ్చల్ మంత్రి పైన, మంత్రి మల్లారెడ్డి పైన కొడుకును పోటీ చేయించండి, గెలిపించండి. మల్కాజ్గిరికి పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ కావచ్చు, మీ ప్రభావం ఉంటుంది, సో కొడుకును గెలిపించుకోండి అనేటువంటి ప్రతిపాదనను కాంగ్రెస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి మైనంపల్లి హనుమంతరావు క్యాడర్తో ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదు అంటే మెదక్ నుంచి టికెట్ ఇవ్వండి, గెలిపించుకొని తీసుకొస్తానటువంటి ఆయన అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం ఫైనల్గా ఏమవుతుంది అనేటువంటిది క్యాడర్ ఆలోచనలో ఉన్నారు. క్యాడర్తో మాట్లాడిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం తీసుకున్న తర్వాత మైనంపల్లి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. మైనంపల్లి స్టెప్ తీసుకునే కంటే ముందుగానే వేటు వేయాలనేటువంటి దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ కవిత మైనంపల్లి హనుమంతరావుతో మాట్లాడుతూ ఉన్నారు. తొందరపడొద్దన్నా, నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడే అనేటువంటిది కవిత బుజ్జగిస్తుంది ఒకవైపు. కానీ ఇటువైపు ప్రయత్నాలు చూస్తే మాత్రం చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండు నిర్ణయాల వైపుగా ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఉండాలా, వెళ్ళాలా, ఉంటే ఏం చేద్దాం, వెళ్తే ఏం చేద్దాం, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి దిశగా. సో అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కవిత నుంచి ఒక రకమైనటువంటి ప్రతిపాదన వచ్చినట్టుగా ప్రస్తుతం మనకు కాస్త సమాచారం ఉంది. మైనంపల్లిని మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ గా ఈసారి పోటీ చేయమని చెప్తా ఉన్నారు యథావిధిగా. ఈసారికి కొడుకును డ్రాప్ చేసుకోండి అసెంబ్లీ ఎన్నికల విషయంలో, ఎంపీ టికెట్ కోసం ఆలోచిద్దాం మెదక్ గాని, మల్కాజిగిరి ఎంపీ టికెట్ కానీ. మల్కాజిగిరి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ గా మీరు గెలిపించుకోవచ్చు, మీ ఇక్కడ స్థానికలు కాబట్టి. తర్వాత మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి గద ఆయన
ఇక్కడ ఎమ్మెల్యే గా పోటి చేయనున్నారు దానికి సంబంధించి సో అక్కడ ఆయన వెళ్తే ఆ ఎంపీ టికెట్ కొడుకుకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనేటువంటి బుజ్జగింపుల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ మా మైనపల్లి హనుమంతరావు ఇప్పుడున్న ఛాన్స్ నే మీరు కాదన్నట్టున్నారు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు సో దానిపైన నమ్మకం లేదు అంటూ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అంటే ముఖ్యంగా కవిత గారితో మాట్లాడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి ముందటగానే ఈ నిర్ణయం పార్టీ మారేటువంటి ఆలోచన చేయకుండా ముందుగానే మైనపల్లిపైన వేటు వేయడానికి హరీష్ రావు వర్గం సమాయత్తం అవుతున్నట్టుగా తెలిసింది దాంట్లో భాగంగానే శంభీపూర్తో రాజు సంబంధించినటువంటి భేటీ కావచ్చు తర్వాత ఈ రోజు మనం డైరెక్ట్ గా హరీష్ రావునే అప్రోచ్ అయ్యాం అసలు మైనంపల్లి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో మీరు ఏం రెస్పాండ్ అవుతున్నారు ఆయన రెస్పాండ్ కావడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు చూసాం మనం విజువల్స్ లో మనం స్క్రీన్ పైన ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం మన వెర్షన్ అంటే ఆయన అటు నుంచి మనం న్యూస్ కవరేజ్ లో భాగంగా ఆయన వెర్షన్ చూపిస్తా ఉన్నాము ఇటువైపు వెర్షన్ కూడా చూపించాలనేటువంటి దిశగా ప్రయత్నం చేశాము కానీ హరీష్ రావు దీనికి సంబంధించి రెస్పాండ్ కాలేదు రైట్